ఏంట్రా నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవడం ఏంటి అసలు ఏం జరిగిందంటే రానా ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్ జస్ట్ డోంట్ టెల్ మీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్ ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది ఏమైంది నందు అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పీతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు మీ నాన్న ఎక్కడ నువ్వు నన్ను డీజీపీని చేస్తావా డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు సార్ లైఫ్ లో ప్రతి మ్యాటర్ కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే వాడి వెనకల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది వాడు మానిపులేట్ చేసి రాంగ్ రూట్ లో అయినా నన్ను డీజీపీని చేయగలడు సిన్సియర్ గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు డిస్క్ లో అరిగిపోయిన వాడిని ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్ లో చేజింగ్ లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా వాళ్ళని చంపే ప్రాసెస్ లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు కెప్టెన్ కే ఇస్తారు అర్థం కాలేదు చాలా సింపుల్ సార్ మీ గన్నా హ్యాండ్ ఓవర్ చేయండి దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి వాళ్ళని వన్ బై వన్ నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే ఓ నేనే డీజీపీ నేనే డీజీపీ ఓ గో 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 అహెడ్ గో అహెడ్ చూడండి సార్ దేశం మొలిసిన మిసైల్ పెనెట్ చేసుకుంటూ వెళ్తుంది ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఎంగేజ్మెంట్ ఎలాగో జరగదు కదా గౌతమ్ ఆపేస్తాడు గౌతమ్ ఏంటి బాబాయ్ నందిని డిజైన్ చేసుకున్న ఫోటో ఫ్రేమ్ లో ఈ గౌతమ్ అయినా ఉండాలి ఈ గౌతమ్ అయినా ఉండాలి మధ్యలో వాడవడరా ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్ ఆపాలి పద ధనం అగ్నిర్ధనం భాగ్యర్ధనం సూర్యోధనం వసః ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే వైనదే యజామం విభజామం విభదవృత్రః సోమంధనస్య సోమినో మహ్యం దదాతు సోమినే న క్రోధో న తమాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీజోక్తం జపేత్ సదా వర్షన్తు దేవి భావరి దివాప్రస్య విద్యుదః Oh yes!
నాకు తెలుసు గౌతమ్, నా కోసం నా ప్రేమ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తావని. I love you so much. Me too, Nandu. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? మర్డర్లు చేస్తావా? ఆయన డీజీపీ చేయడం కోసం క్రిమినల్స్ చంపేస్తావా? మామ లిస్ట్ ఇచ్చాడు బాబాయ్, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కన్ఫర్మ్డ్ గా చంపేస్తాను. అర్థమైంది. వీడితో ట్రావెల్ చేస్తా, వీడి మర్డర్లన్నీ నా అకౌంట్ లో వేసుకుంటా, మా మామ దగ్గర మార్కులు కొట్టేస్తా, నందిని మెళ్ళో తాళి కట్టేస్తా. మీ అల్లుడు షేర్ సార్ పులి జింకను వేటాడినట్టు వేటాడాడు. ఎందుకు ఆలస్యం? ఈ మటర్ మీ అకౌంట్ లో వేసేసుకోండి సార్. దాదాపుకుండా ఏ మటర్ మన అకౌంట్ లో వేసుకున్నా దాదా అకౌంట్ లో మనం పోతాం. గౌతమ్ అకౌంట్ లో దాదా కూడా పోయాక ఫైనల్ గా ఎన్కౌంటర్స్ అన్ని ఆపరేషన్ దాదా అందాం. చివట్రా బొట్టు పెట్టింది మురుగా. దించు మురుగా, మార్నింగ్ మా ఆవిడ పెట్టిన పుట్టురాజా ఇది. ఇప్పుడు నువ్వు నాకు బొట్టు పెడితే అక్కడ దాని బొట్టు జరిగిపోద్ది. మనకెలా తెలుస్తుంది రాజా? ఒకటి, చంపిన వాడు చెప్పాలి. రెండు, చూసిన వాడు చెప్పాలి. మూడు, చచ్చిన వాడు చెప్పాలి. చచ్చినోడే చెప్తాడు పాపా, చచ్చినోడితోనే చెప్పిస్తాను. దాదాకా బేటా హూ మే. వీడు అత్యుత్సాహానికి అన్నయ్య, తొందరపాటికి తమ్ముడు. ధ్రువం జన్మ మృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవడం చిరాగ్గా. ఎక్కడా ఎక్కడా నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోటలు సిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చినా. ఆ పెళ్ళండి ఈ పెళ్ళండి సిరాగ్గా. అయితే నీకు రెండు ఫ్లాష్ కట్లేస్తా. వేసుకో సిరాగ్గా. అటు సూడియా, అసలు ఈ పెళ్లిగోలేంట్రా సిరాగ్గా? బాబాయ్, పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళని తగలట్ట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు సిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాహిబు పోయారు సిరాగ్గా. బాగా చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు సిరాగ్గా. మన వంశంలో పెళ్లి లేవురా. నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా? బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు సిరాగ్గా? బాబాయ్ నిన్ను అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు? మీరు అనుకొచ్చురా బాయ్. బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా సేమ్ టు సేమ్. మొదలెడదామా? కదా. ఓకే, ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే కదా పాపం. బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బొక్కలోదాపి యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకేంత ధైర్యం ఉంటే వాణ్ణి చంపుతాను? డైరెక్ట్ గా నిన్నే చంపి నందు చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో, ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడి వచ్చిందన్నా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇదర్ పూచో, భారత్ మే టాప్ 10 బెవార్స్ లిస్ట్ నికల చెప్పాలా తుమారా నా మాయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా? అంతని అభిమానం బాబాయ్. నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిల్ అడని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ మాటకు ఆ మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గేటప్పులో కంటే ఆ బిల్ నాడిన గేటప్పులోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డా 30 రోజుల్లో నా పెళ్లి,
స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఏయ్ ఆ రోజు రారా. అబ్బో 30 రోజులు, ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకు ఎంజాయ్ చేసుకుందామే పా. అడుగు ముందుకు పడిందో నందిని మీద. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రమండలానికి ఫ్లైఓవర్ వేస్తావు. I'm Dr. Lepes Rao, FRCS, written from London, retina specialist. Who are you? I am Dada ka beta. Kiska dada re? Dada ko nahi janta tu? Nahi. Gand ka dada. What can I do for you? Oka manishi chachadanko. Yeah. Vaadi body lo e part tu enta sepu badukuntundi. Body dead ayin tarvata heart seconds e pani chestundi. Skin 7 days live untundi. బ్రెయిన్ 3 అవర్స్ పనిచేస్తుంది, ఐస్ పాత్రం 6 అవర్స్ పనిచేస్తాయి, మిగతా పార్ట్స్ ఐ డోంట్ నో. ఓ ఐ సి. వేర్ యు సి? ఐస్ 6 అవర్స్ అంటే వీడి చంపినోడిని వీడి కళ్ళు లాస్ట్ సెకండ్ లో చూసుండొచ్చుగా. నాచురలీ. ఆ ఇమేజ్ నాకు కావాలి. హెవీ బాడీ. యు సి, వీడి కళ్ళు వేరొకటి పెట్టి రెటినా పొరలో నుంచి కణజాలాన్ని వేరు చేసి ఆ బ్రెయిన్ తో అనుసంధానం చేస్తే. ప్రాసెస్ చెప్పొద్దు, రిజల్ట్ కావాలి, రిజల్ట్. ఒక 4 రోజులు వెయిట్ చేయండి. నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు సార్. గన్లో నుంచి బుల్లెట్ తీసినంత ఈజీ కాదు సార్. రెటినా పొరలో నుంచి ఇమేజ్ తీయాలంటే ఒక 4 రోజులు టైం ఇవ్వండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి ప్లీజ్.